అదే వాళ్ళెవరు వారంటీలు ఎవరు అని యానించొచ్చారు ఎక్కడున్నారు ఇంటికి బియ్యం తెచ్చుతున్నా ఇంటికి వస్తున్నారు అసలు మీకేం కావాలన్నారండి ఉన్న రేషన్ కార్డు గొట్టిపారి దగ్గర సార్ ఈ రోజున కనీసం వారం నుంచి తిరుగుతున్నా దానికి సమాధానం లేదు సచివాలయంకి వారంటీ పోయి అడగమన్నారు వారంటీ అంటే నాకు తెలియదు సచివాలయంలో ఆయన అడుగున్నారు అడిగి పోతే మండలంలో ఎంఆర్ఓ అని అడగమన్నారు లారీ ఉండిందని కమ్యూనిస్ట్ లెహికల్ ఉండిందని కొట్టిపారి దగ్గర ఎవరు జగన్ వారంటీ ఎవరా బాగుంది మూడు పూటలు తింటున్నాడు ఆనందంగా తింటున్నాం నిందా చెప్పా నేను తప్పుడు మాట్లాడలేం అయ్యా పరి ఏ చేసి చేశారులే పరిస్థితి ఏంటంటే అంతంత మాత్రమే ఉందాడ నేను అనుకుంటున్నాను జగనే వస్తాడు మళ్ళా ఎందుకు వస్తారండి ఇంకా రూలింగ్లో ఉన్నది ఆయనే కదా ఆయనకా ఇంక ఎవరు వస్తారు చెప్పా వ్యతిరేక ఎంతమంది ఉంటారు ఇప్పుడు నాలాంటి ఏదో ఉంటాడు మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వ్యతిరేక కరెక్ట్గా నేను చెప్తున్నది తప్పాను నేను తప్పాను చెప్పానండి నాకు ఒక్కడికి ఇష్టం లేదు ఇప్పుడు ఇలా 10 మంది ఉన్నారు వాళ్ళందరికి ఇష్టమే బాగాలేదు వాలంటీర్లు పర్వాలేదు బాగానే ఉంది కానీ ఇప్పుడైతే కొంతమంది బాగా చేస్తున్నారు కొంతమంది బాగా చేయడం లేదు చంద్రబాబు గారికి జగన్ గారికి ఉన్న తేడా ఏంటి కదా చంద్రబాబు నాయుడు ఎక్సలెంట్ ఇతను ఫెయిల్ అయిపోయాడు జగన్ ఫెయిల్ అయిపోయాడు అభివృద్ధి ఏం లేదు అసలు మొత్తం ఏమీ లేదు డబ్బు వేస్ట్గా ఖర్చు పెట్టేస్తున్నాడు ముందు రేటు పెంచేసి అందరినీ ప్రజల సొమ్మే కదా పెంచేది ఆయన సంక్షేమ పథకాలు అంటే అతను ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి టైలర్స్కి కొంతమంది ఉన్నారు కదా వీళ్ళు టైలర్స్ అందరు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సరిగా లేదండి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు ఇప్పుడు దాకా ఇల్ల అనంతా నాన్స్తున్నాడు నెక్స్ట్ ఏంటంటే అదంతా కక్ష సాధింపులు పేదోళ్ళకి కట్టినట్టు ఇచ్చేయాలి అప్పటికప్పుడే ఆయన ఉంటే ఎవరికి ఇచ్చేసాను పరిపాలన అంటే ఇలా పరిపాలన సరిగా లేదు దాని గురించి ఏమనుకునే దానికి నెక్స్ట్ ప్రభుత్వం టీడీపీ రావచ్చు వాలంటీర్లు ఏముందండి వాలంటీర్లు ఒకరు కాడ సమాధానం చెప్పడంలే ఏమన్నా అడిగితే మేము వస్తామలే అంటారు ఆడ వరకు గమ్ముగా అయిపోతున్నారు నెక్స్ట్ వచ్చి ఎవరు ఆడ సమాధానం కూడా చెప్పరు డోర్ టు డోర్ సన్న బియ్యం అన్నాడు ఏం ఇప్పుడు దాకా ఏం లేదు దాని గురించి ఆ బియ్యం ముక్కు బియ్యమే ఇస్తూ ఉన్నాడు అది ఇప్పుడు వానాకాలంలో ఫ్రీగా ఇస్తానన్నారు బియ్యం అయ్యగాడి లేదు ఈ నెలలో డబ్బులు కూడా తీసుకున్నారు స్టోరీ వచ్చి వాలంటీర్ ఒకరు కూడా మనకి సమాధానం ఇళ్ళకి వచ్చి ఇస్తానన్నారు ఏంది రైసు ఇళ్ళకి ఇళ్ళ ఆయన చెప్పినట్టు ఏం జరగల ప్రస్తుతానికి నెక్స్ట్ ఏం ఈ ప్రభుత్వం నెక్స్ట్ బాగా ఇదే తొట్టుగా ఉంది చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి నెక్స్ట్ అదే బాగుంది అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.